కన్నా నా బుజ్జి నా పెళ్ళం గారు తలుపు తీయండి పెళ్ళం గారు తలుపు తీయండి సారీ అండి మా ఇల్లు అనుకొచ్చాను అయ్యో రండి ఇది మన ఇల్లే అయ్యో బాబోయ్ ఎప్పుడు తెలంగాణ స్వకంత్ర గైగే ఏంటండి ఇప్పుడేంటి అన్నపూర్ణంపలా సైలెంట్ అయిపోయావు ఏంటి విషయం మీరు చేంజ్ అయ్యారు నేను చేంజ్ అయ్యాను అంటే మీకు టీవీ ఛానల్లో జాబ్ వచ్చిందన్న విషయం నాకు ఎందుకండి చెప్పలేదు టీవీ ఛానలా కరెక్ట్ కరెక్ట్ మీరు బస్ స్టాప్ లో ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేఘను చూసిందట నాకు ఫోన్ చేసి చెప్పింది ఆహా నా గురించి రన్నింగ్ కంపెనీలో ఉండే దాని ఉద్యోగం అబ్బా ఊరుకోండి ఈ గుడ్ న్యూస్ ఏదో నాకు మీరే చెప్పుండొచ్చుగా ఫస్ట్ మంత్ సాలరీ వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను మొత్తం థ్రిల్ అంతా స్పాయిల్ చేసింది ఆ ప్లాంటర్ పగిడి అయితే మీకు ఇంకో థ్రిల్ చూపిస్తాను రండి ఏంటిది పదండి అయ్య బాబోయ్ అది పేత్రం ఏంటి రండి పద అయ్య బాబోయ్ ఇదేంటిది ఫస్ట్ నెట్ సెటప్ ఎవరికి నీకా చెప్పండి మనకి లోపలికి రండి సెటప్ అదిరింది పేమెంట్ వచ్చిన తర్వాత కమిట్ అయితే బాగుంటుందేమో మీరు ఊరుకోండి ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదని వస్తు నుంచి పడుకోబెట్టాను అయ్యో షో ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడు ఇంటర్వెల్ ఎవరండి మీరు ఉండండి నేను వెళ్ళి చూసొస్తానుగా జాగ్రత్త తొందరకు వచ్చే ఇదేంటిది అణం కనుక్కుంటుంది కొంప తీసి ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అవుతుంది కదా ఎవరండి మీరు ఇక్కడ గిరి అనే పనికిమాల సన్నాస ఒకడు ఉన్నాడు ఆ ఢిల్లీదేనా ముందు మర్యాదగా మాట్లాడండి ఏం కావాలి మీకు ఏదో షూటింగ్ ఉందని వీడియో కెమెరా అద్దెకి తీసుకెళ్లాడు మాది డబ్బులు మాకు ఇప్పించండి కెమెరా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది ఆయనకి టీవీ ఛానల్లోనే జాబ్ వస్తాను వాడి ముఖానికి టీవీ ఛానల్లో జాబ్ ఏడుస్తాడు పనికిమాల సన్నాసి రేపటికల్లా డబ్బులు రాలేదో జరిగేదే వేరు ఏంటండి ఎవడాడు ఎవడో వీడియో వాడు మన ఇంట్లో ఫంక్షన్ అట్మాస్ఫియర్ కనిపించిందట వీడియో తీయాలా అని అడుగుతున్నాడు నువ్వేమన్నా ఈ అరేంజ్మెంట్స్ రేపు కూడా ఉంటాయని పంపించేశాను సరే ఇదిగో జిలేబీ తిను అంటే నీ కొరకు ఇటు నీ కొరకు నేను కొరకాల్సింది వేరే ఉందిలేండి లడ్డు కొరకు నువ్వు ఎప్పుడు నాతో కోపంగా మాట్లాడదానివి ఈ రోజు రొమాంటిక్ గా చూస్తున్నా కోపంగా అనిపిస్తుంది నాకు మూడ్ లేదు డార్లింగ్ ఇప్పుడు మీకు మూడ్ రావాలంటే నేను ఏం చేయాలి ఓ కిస్ ఇవ్వు ఎక్కడ టాప్ లో షట్ చేసి బాటం వరకు ఇదిది కొబ్బరికాయ కొట్టే ముందు గురి చూసినట్టు చూస్తున్నాడు డార్లింగ్ సరిగ్గా పగలారు కదరా నా దొంగ ముగుడా హలో గుడ్ మార్నింగ్ మేడం ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా లేరండి నీంగేరి పది మనిషా పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా ఎంత ధైర్యం రా నీకు సారీ మేడం నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సాలరీ 20,000 రూపీస్ 20,000 సా ఎస్ కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి అలాగే మీ నెంబర్ ఇస్తారా రాగానే కాంటాక్ట్ చేయమంటాను నా 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 కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్ నాటికి ఇవ్వు గిరిగారు రేపు ఇక్కడ 10 o'clock కి ఉండాలి లేకపోతే జాబ్ జంప్ జిల్లని తప్పకుండా ఉంటారండి ఇవాళ పంపిస్తాను వెరీ గుడ్ మిస్సెస్ రాధా మిస్సెస్ రాధా నా పేరు మీకు ఎలా తెలుసు అది మీ ఆయన బయోడేటాలో రాసింది ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది ఇచ్చి పంపించండి ఫస్ట్ మంత్ సాలరీలో కలిపి కొట్టేస్తాం అలాగే అలాగే ఓ స్మాల్ రిక్వెస్ట్ నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి మీకెందుకు 6,000 మరి అదే ఫాదర్ ఆంధ్ర మదర్ కేరళ ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను మీ ఆయన వెరీ లక్కీ ఫెలో ఖర్చులు ఉంటాయి కదా అలాగేనండి పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ మీ అయ్యమ్మ డొర్రి 5,000 6,000 టోటల్ కలిపి 11,000 యాస్కో హలో నేను మేఘనాని మాట్లాడుతున్నాను హాయ్ ఏంటే ఈ మధ్య ఫోన్ చేయడమే మానేశావు ఎలా ఉన్నా నేను బాగానే ఉన్నానే ఇప్పుడు కేరళ నుండి మాట్లాడుతున్నాను కేరళ నుంచా నీ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడేంటి అవునవును ఆయన సీఎం గారి దగ్గర సెక్రటరీగా జాయిన్ అవబోతున్నారు ఆ పోస్ట్ కి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యానే ఉద్యోగంలో చేరడానికి ఇక్కడికి వచ్చాను నీ హస్బెండ్ నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసి ఇక్కడ జాలీగా తిరుగుతున్నాడు జాగ్రత్త వచ్చేసా కేరళ నుంచి వచ్చాను రిసీవింగ్ లేదు రదా రదా డార్లింగ్ హాయ్ డార్లింగ్ వచ్చేసా ఇంతకీ మీరు కేరళ సీఎం కలిశారా ఏం ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్
కదాకలి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్లాల్తో డిన్నర్లు, ఒకటా రెండా? ఒకటా రెండా 11,000 డబ్బు దేవుందిలే గాని ఇంతకీ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగం కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిరండి, వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఢిల్లీలో ఉంటే తీహార్ జైలు కూడా చూడచ్చు. వెళ్ళదనుకో, కాబట్టి చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? మనీ ప్రాబ్లమా? ఢిల్లీ చాలా దూరం ఉంది కదా, మినిమం 25,000 రూపీస్ కావాలి. అంతేనా? మీకు వచ్చే జీతం ముందు అదెంత? అంటే నువ్వు ఇస్తావా? ఇస్తాను. మీరు కళ్ళు మూసుకుని నోరు తెరవండి. నోట్లో అలవా పెడతావా? పెట్టాలనే కదండి స్టవ్ మీద పెట్టాను, మీరు నోరు తెరవండి. నగలన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బిచ్చాను కదండి, ఇన్నాళ్ళు ఎంత వర్క్ తో చూసాను, మీలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు, ఎప్పుడు మారుతారండి? థ్యాంక్స్ చెప్పినందుకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావే. నిన్న పొరపాటున మా ఆవిడ కళ్ళ నాకు అలా తాకిందని చెప్పి సారీల మీద సారీ, సారీల మీద సారీ చెప్పింది. దానికి నేను ఎంత ఆనందపడిపోలరా. ఏంటి పచ్చి నిదట తెలియకుండా పడిపోయి ఉంటది, నువ్వు పడుకో పడుకో. మళ్ళీ ఏంటి? ఇప్పుడు కూడా తెలియకుండా పడిపోయి ఉంటది, నువ్వు పడుకో, నువ్వు పడుకో పడుకో. అలాగా తెలిసా పడుకో చూడు.